हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय कुकिंग एंड व्लॉग चैनल। संडे स्पेशल डिश एम चेसानो तेलुसा, नवाबी चिकन कर्री चेसानंडी। अदी एला तैयार चेसानो मीकु ना वीडियो लो चूपिस्तानु, चूडंडी फ्रेंड्स। नवाबी चिकन एंटा अनि चूस्तुन्नारा, चाला डिफरेंट स्टाइल लो उंदंडी, असलु चाला डिफरेंट स्टाइल लो चेसानु, चूडंडी फ्रेंड्स। मीरु कूडा तैयार चेसि चूडंडी, चाला अंटे चाला टेस्ट गा उंटदी ई चिकन। ओकेना फ्रेंड्स, फर्स्ट टाइम ना वीडियो चूसा वाले ना चैनल लाइक चेंडी अंड सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स। ओके ना फ्रेंड्स, लेट एंदुकु वीडियो के वेल्लिपोदामा। बिस्मिल्लाहिर रहमानिर रहीम, फर्स्ट गा नेनु ओक हाफ केजी चिकन तीसुकुन्नानंडी, शुभ्रंगा कड़िगि ई साइज मुक्कलु कट चेसि पेट्टुकुन्नानु। तर्वात अंदुलोकि कावाल्सिनवि पेरुगु ओक कप् अंडी, हाफ कप् पालु, ఇందులో కాజు బాదం అండ్ ఇలాచీ అండి। 10 కాజులు తీసుకున్నాను, 4 బాదంలు కట్ చేసి పెట్టుకున్నానండి, 4 ఇలాచీలు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి అండి। పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి। అందులోకి ఉల్లిపాయలు అండి, ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా। దీని డీప్ ఫ్రై చేస్తానన్నమాట। నిమ్మకాయ 1.5 నిమ్మకాయ అండి। ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి మనం चिकेन कावाल्सिनवि। इंका लेटे मैं वीडियो ने स्टार्टा पदी। फस्ट मन कोबरी काजू बादम इलाची वेस अने पाल वेक पाल वे दी मंच पेस्टेक मिक् मिक् पटे स्मूत पेस्ट ने। फस्ट मन स्टव आनी पैन पे हीटना आई वेक डी फ्रई की सड़पैन आई वेक आई हीटना आन वेक మంచి డీప్ ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్। చూసారుగా ఫ్రెండ్స్, ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోయిని గోల్డెన్ కలర్ వచ్చేసిని। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు దీన్ని బౌల్ లో వేసుకొని చల్లారనిద్దాం। फ्रेंड्स, आनियन्स चल्लारिन तर्वात मनं दीन्नि मिक्सी जार पेट्टेद्दां। मेत्तगा पेस्ट चेसुकुंदामंडि दीन्नि। इप्पुडु मनं चिकेन लोकि इवन्नी मसालालु वेसुकुंदामंडि। फस्ट गा పెరుగు, ఒక కప్ పెరుగు అని చెప్పాను కదండి, ఒక కప్ పెరుగు వేసేసుకుంటున్నాను। మనం పేస్ట్ చేసుకున్న కాజు బాదం పేస్ట్ అండి। అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి। ఆనియన్స్ ని పేస్ట్ చేసి పెట్టున్నాం కదండి, అవి వేసుకుంటున్నాను। సాల్ట్ అండి, టేస్ట్ కి తగినంత సాల్ట్। పసుపు 1 టీ స్పూన్, కారం 2 స్పూన్స్ అండి। మన స్పైసీని పట్టి వేసుకోవచ్చు। అయితే 200 స్పూన్స్ వేసానండి, 2.5 స్పూన్స్ వేసాను। ఇప్పుడు ధనియాల పౌడర్ 2 స్పూన్స్,
అండ్ జీరా పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్. నల్ల మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్. లవంగ్ చెక్క పౌడర్ ఒక పావు టీ స్పూన్. గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్. చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్. లాస్ట్లో నిమ్మకాయ రసం అండి. మేము ఇందాక డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆయిల్, ఆయిల్ మొత్తం వేసేస్తున్నానండి. హాఫ్ కప్ దాకా ఆయిల్ ఉంది, ఆయిల్ వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి ఒక 2 అవర్స్ దాకా పెట్టేసేయాలండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మొత్తాన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. పెట్టేసి 1 గంట 2 గంటలైనా 2 గంటలైతే ఇంకా బాగుంటుందండి. నేనైతే 1 గంట ఇలా పెట్టేస్తానండి. పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తాను కుక్ చేయటం. ఓకేనా ఫ్రెండ్స్, 1 అవర్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్యాన్ పెట్టుకుందామండి. ఫ్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 అవర్ ముందు మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం చూడండి చికెన్ని. ఆ చికెన్ని వేసేసుకుందాం. ఇలా 1 అవర్ పెట్టిన తర్వాత మనం ఏమీ తెలుసా, ముక్క కూడా చాలా మంచిగా నానిపోయి ఉంటుందండి మసాలాల్లో, అది తొందరగా ఉడికిద్ది. చూసారుగా ఇలా మ్యాగ్నేట్ అయిపోయిందో. ఇంకా ఎక్కువ ఎక్కువ పెట్టినా కూడా మంచిగా టేస్ట్ వచ్చిందండి ఇందులోకి. ఇప్పుడు ప్యాన్లోకి మనం ఈ చికెన్ని వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మనం 2 మినిట్స్ ఫుల్ మీద పెట్టుకుందామండి స్టవ్ని. వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఒకసారి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తాన్ని. మిక్స్ చేసిన తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత ఈ బౌల్లోనే 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ వద్దు, చికెన్ ఎలానో ఉడికిపోయింది, పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా మసాలాలోనే. 1/2 కప్ వేసాను వాటర్ని, ఎక్కువ అవసరం లేదండి వాటర్. మొత్తం కలిపేసిన తర్వాత 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దాం చికెన్ని. ఓపెన్ చేసి చూద్దామండి. చూసారుగా చికెన్, నవాబి చికెన్ ఏ లెవెల్లో ఉందో చూసారా ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే కింద మాడిపోయింది. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. 4 పచ్చిమిరపకాయలు స్పైసీ కోసం. ఈ నవాబీ చికెన్ మీరు కూడా రెడీ చేసి చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చికెన్ మనం వండుతూనే ఉంటాం కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వండి చూడండి ఎలా ఉంటుందో మీకే తెలిసింది టేస్ట్ చేసిన తర్వాత. అబ్బా హసీనా, నేను వండింది హసీనా కుకింగ్ ఛానల్ అంటారు మీరు. వండిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్సే చెప్తారు వావ్ ఎంత మంచిగా వండుతున్నారేంటా అని. చూసారుగా ఫ్రెండ్స్, ఇంకొక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూసారుగా ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం ఎలా రిలీజ్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా ఉండండి. ఫస్ట్ మనం ముక్క చూసుకోవాలి కదా ఉడికిందో లేదో. చూడండి ఫ్రెండ్స్ ముక్క ఎలా ఉడికిపోయిందో, చూసారా ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర చేతి నిండా తీసుకుని వేసేసేయండి, సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ దీనిది. ఒక 2 మినిట్స్ తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది కదా.
మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన నవాబీ చికెన్ రెడీ అయిపోయిందండి. ఓయ్ ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బౌల్లో సర్వ్ చేసిన తర్వాత కర్రీ ఎలా ఉందో. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న తర్వాత మీరే చెప్తారు. మీరు కానీ నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో, కానీ చెప్పండి ఫీడ్బ్యాక్ చేసి అయినా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ కర్రీ ఎలా ఉందో. ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మీ వీడియోస్.